పేద కళాకారుల కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారధి కళాకారులకు ముప్పై శాతం పిఆర్సీ పెంచడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు రవీంద్ర భారత్ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యమ సమయం నుంచి తమకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామంటున్న సాంస్కృతిక శాఖ సారథి బృందంతో మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ ఫేస్ టు ఫేస్ ఉద్యమ సమయంలో కళాకారులు కీలక పాత్ర పోషించారు పేద కళాకారుల కుటుంబంలో జీవితాల్లో కూడా వెలుగులు నింపారు సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా ఏదైతే సాంస్కృతిక శాఖ సారథి శాఖకు సంబంధించిన ఇప్పటికే ఉద్యోగులకు పిఆర్సీ ముప్పై శాతం పిఆర్సీ పెంచిన పెంచడం పట్ల ఈరోజు రవీంద్ర భారత్లో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఏదైతే సీఎం కేసీఆర్ చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేశారు కొద్దిసేపటి క్రమే మనతో పాటు సాంస్కృతిక శాఖ కళాకారులు ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం అంటే ఉద్యమంలో వాళ్ళు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మాకు ప్రభుత్వ ఉద్యోగుల గురు ఉద్యోగులుగా గుర్తించి నేడు పీఆర్సీ పెంచడం పట్ల ఎలాంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం అన్న చెప్పండి అంటే ఈ పీఆర్సీ పెంచడం పట్ల ఎట్లా అనిపిస్తుంది నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి బంగారు తెలంగాణ నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఐదు వందల ఎనభై మూడు కుటుంబాల నుంచి మేమందరము జీవితాంతం రుణపడి ఉంటాం అడగందే అమ్మాయిన పెట్టదన్నట్లు మేము అడగక ముందుకే మాకందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు మా అందరి కుటుంబాలను నిలబెట్టిండు అదేవిధంగా మేము చేసినటువంటి అన్ని ప్రయత్నాలని ఈరోజు కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకొని మా అందరికీ ముప్పై శాతం పిఆర్సీ కల్పించడంతో పాటు మీ అందరికీ నేనున్నా అని ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు మా అందరి పట్ల దగ్గర దగ్గర ఒక ఏడు నుంచి ఎనిమిది వేలకు మధ్యలో మాకు త్వరలో జీతం పెరగబోతున్నది దీని అంతీ కృషి చేసినటువంటి మా శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మా సారథి చైర్మన్ రసమై బాలకృష్ణ గారికి అదేవిధంగా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారికి అనేక మంది మిగతా చాలామంది పెద్దలందరూ కృషి చేసిరు వాళ్ళందరికీ మరొకసారి అదేవిధంగా ముఖ్యంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారికి అదేవిధంగా వినోద్ సార్ గారికి బాల్క సుమన్ మిగతా వాళ్ళందరికీ పేరు పేరిన మేమందరము ఎప్పటికీ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులుగా మేమందరం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అయితే మేమందరం ఈరోజు ఉద్యోగాన్ని పక్కన పెట్టి కూడా పార్టీ కోసము మూడోసారి కేసీఆర్ గారు అధికారంలోకి రావడం కోసము భారతదేశ చిత్రపటంలోనే కేసీఆర్ అంటే ఏందో మళ్ళొక్కసారి చూపించడం కోసము మేము ఉద్యోగాన్ని పక్కన పెట్టి కూడా కేసీఆర్ గారి కోసము బీఆర్ఎస్ పార్టీ కోసం మేమందరం మళ్ళొకసారి కంకణ బద్దులమై కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నాము అంటే సీఎం కేసీఆర్ ఆ వెనుక అంటూ నడుస్తూ ముందుకెళ్తూ కూడా అంటే నిన్న మొన్నటి వరకు సాయి చందు ఉన్న నేతృత్వంలో ఆ సాయిచందు నేతృత్వంలో కూడా కళాకారుల ఆట పాట వినిపించేవారు నేడు ఆ సాయి చందు లేని లోటు కూడా మీరు మొత్తానికి భర్తీ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే సాయిచేందన్న లేని లోటును భర్తీ చేయడం అంటే అది అసాధ్యము కానీ మా వంతు ప్రయత్నంగా ఇప్పటికే ఒక బోధన సభ కావచ్చు మెదక్ సభ కావచ్చు సిర్యాపేట సభ కావచ్చు త్వరలో జరగబోయే పాలకృతి సభ కావచ్చు మేమందరము తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్నప్పటికి కూడా ఈ పార్టీ నిలబడాలి తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అంటే అది కేసీఆర్ మాత్రమే కాబట్టి సారు కోసము కారు సారు సర్కారు ప్రభుత్వం మళ్ళొకసారి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం కోసము మా వంతు ప్రయత్నంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు అది దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కేజీ టూ పీజీ విద్య కావచ్చు అనేక సంక్షేమ పథకాలని ప్రజలలోకి తీసుకెళ్లాలంటే మేము ఖచ్చితంగా మరొక సాంస్కృతిక సైన్యంగా మేమందరము ఆ వేదికల మీద ఉండడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ చెప్పండి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సపరేట్గా సాంస్కృతిక శాఖ సారథి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు ఇతర కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున కూడా మీ పాత్ర పోషిస్తున్నారు అంటే మహిళా కళాకారులకు సంబంధించిన అంటే పిఆర్సి పెంచడం పట్ల ఎట్లా అనిపిస్తుంది ప్రపంచమే గర్వించే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మా మాకు ఉద్యోగాలు కల్పించి ఉద్యమ కళాకారులను గుర్తించి మాకు ఉద్యోగాలు కల్పించి అనేక మంది ఈరోజు మహిళా సాధికారిక గురించి మాట్లాడుతున్నాము మహిళలకు అనేక పథకాలు తీసుకొచ్చిండ్రు ఆ పథకాలతో ఒక ఆత్మస్థైర్యాన్ని ఒక ఒక భరోసాను కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి పాదాభివందన తెలియజేస్తున్నాను మేము ఉద్యమంలో ఎట్లయితే తెలంగాణ కోసం మేము పోరాటం చేసినామో ఇప్పుడు బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగంగా సంక్షేమ పథకాలు సంక్షేమ పాటలు రాస్తూ మేము ప్రజలకు ఒక సారథిగా తీసుకెళ్తున్నాము కాబట్టి ఏడేళ్ల నుంచి మేము అనేక కష్ట నష్టాలు పడ్డాము కొందరు అమరులైనటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మా కష్టాన్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముప్పై శాతం పిఆర్సీ పెంచడం వల్ల మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మంత్రు మరి కొంతమంది ఉన్నారు అన్న చెప్పండి అంటే సాంస్కృతిక సారథి పట్ల కూడా ఇవాళ పిఆర్సీ ముప్పై శాతం పెంచడం పట్ల ఎట్లా అనిపిస్తుంది సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో కూడా ఎట్లాంటి సంబరాలు నిర్వహించవు కేసీఆరు సారు మల్ల మల్ల రావాలే మనసుగల్ల సరుకారు పసిపిల్లల నుండి పండు ముసలోలదాకా పసిపిల్లల నుండి పండు దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు కుమారు పేరు కేసీఆర్ సారు మల్ల మల్ల మనసు మనసుగల్ల సరుకారు ఎంత గొప్ప మనసైతే ఎంత పెద్ద మనసు అయితే ఎంత కళాహృదమైతే అయితే ప్రపంచంలో ఎక్కడ లేని ఒక సంస్థను స్థాపించి దాంట్లో ఐదు వందల డెబ్భై ఎనభై మూడు డెబ్బై మంది కళాకారులకు ఉపాధిని కల్పించి ఆ జీతం సరిపోదు వాళ్ళకని మళ్ళీ దాన్ని ముప్పై శాతం పిఆర్సీగా చేసి పెంచి ఇవాళ మా జీవితాల్లో వెలుగులు నింపినటువంటి గొప్ప మనిషి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు మేము జన్మతహా రుణపడి ఉంటాం మా ప్రాణం ఉన్నంతసేపు ఆయనకు రుణపడే ఉంటాం ఇవాళ మమ్మల్ని ఆదుకున్నాడు అక్కున చేర్చుకున్నాడు ఇంకా కాపాడుకుంటున్నాడు కాబట్టే మేము కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన ఏం చెప్తున్నామంటే మళ్ళీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా రావాలి తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ రాష్ట్రంగా ఇప్పటికే వర్దిల్లుతుంది ఇంకా వర్ధిల్లాలి జనం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉండాలి చూసుకున్నట్లయితే ఏదైతే బంగారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఉండే విధంగా ఏదైతే సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు వారి బాటలో కూడా మేమంతా ముందు కదులుతాము ఏదైతే నాటి నుంచి నేటి వరకు కూడా కళాకారుల పట్ల కేసీఆర్ కేసీఆర్ గారు ఆదుకొని ఆపత్ నిలుస్తున్నారు దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ముప్పై శాతం రిజర్వేషన్ ముప్పై శాతం పిఆర్సీ పెంచడం పట్ల తమకు చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కూడా తాము కూడా ప్రతి ఒక్కరు సాంస్కృతిక కళాసారధి ఆధ్వర్యంలో కూడా ముందుకు నడుస్తామని కళాకారులు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ దశరథ కలిసి దగ్గర టీ న్యూస్ రైంద భారతి